హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మనము రెండు తెలుగు రాష్ట్రాల్లో జనరల్ స్టడీస్లకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, జేఎల్, డిఎల్, డిఏఓకు సంబంధించి జనరల్ స్టడీస్ పైన స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ సెకండ్ గ్రాండ్ టెస్ట్. దీని రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 20 రూపీస్ మాత్రమే. యాప్ లింక్ అనే డిస్క్రిప్షన్లో ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్ అనేది 29th జనవరి, అంటే సండే రోజు అండి. టైమింగ్స్ 6 PM to 8:30 PM. మనకు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యేది మాత్రము ముందు రోజు అండి, 28th జనవరి రోజు క్లోజ్ కాబోతుంది. అందరు కూడా ఈ ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకోండి, మీ స్టేట్ ర్యాంక్ ఏందో తెలుసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ కూడా చూడండి, పరీక్ష రాసిన వాళ్ళందరికీ కూడా గ్రూప్ 2 కోర్సు పైన 70% డిస్కౌంట్ ఇస్తున్నామండి, 70% డిస్కౌంటు. సో మీరు ర్యాంకు తెలుసుకోవచ్చు, అదేవిధంగా కోర్సు పైన ఆఫర్ పొందొచ్చు, అదేవిధంగా మీకు ఇమీడియట్ మార్క్స్ కూడా తెలిసిపోతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, కేవలం 20 రూపాయలు మాత్రమే ఉంది. ఈ ఎగ్జామ్ రాయండి, మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో నిన్నటి క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. చూడండి, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి, సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో, ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. చూడండి, 2022 సంవత్సరంలో ఇస్రో అనేది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది, భారతీయ అవసరాలు కాకుండా వాణిజ్య అవసరాలు అంటే కమర్షియల్ పర్పస్లో రాకెట్స్ కానీ, మిస్సైల్స్ కానీ, అదేవిధంగా శాటిలైట్స్ కానీ లాంచ్ చేయడం కోసం ఒక కొత్త సంస్థను ఇస్రోలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకేనా? సో ఈ ప్రయోగము తొలిసారిగా చూడండి, LVM3 అంటే లాంచ్ వెహికల్ M3 M2 ప్రయోగము అక్టోబర్ 23, 2022 నాడు 36 ఉపగ్రహాలు ప్రయోగించారు. ఎస్, అంటే ఇది యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఉపగ్రహాలు అండి, యూరోపియన్ యూనియన్. ఎందుకంటే బ్రిటన్ దేశానికి సంబంధించి స్పేస్ ఏజెన్సీ లేదండి, అంటే బ్రిటన్లో ప్రయోగించే లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు, ఇతర దేశాల టెక్నాలజీపైనే ఆధారపడి ఉండాల్సి వస్తుంది. 36 ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది. ఎస్, ఇది కరెక్ట్. నెక్స్ట్, ఇస్రో చంద్రయాన్ 1 అండి ఇది. ఓకేనా? ఇస్రో చంద్రయాన్ ప్రయోగం PSLV C11 రాకెట్ పేరు గుర్తుపెట్టుకోండి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C11 రాకెట్ ద్వారా అక్టోబర్ 22, 2008 నాడు చేపట్టింది. ఎస్, ఇది చంద్రయాన్ 1 అండి. నెక్స్ట్, ఇస్రో మంగళయాన్, మామ్ అంటారండి, మాస్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్ మాస్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం PSLV C55 రాకెట్స్ పేరు చాలా ఇంపార్టెంట్, PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C25 రాకెట్ ద్వారా నవంబర్ 11, 2023 రోజున చేపట్టింది. ఓకేనా? ఇది కూడా కరెక్ట్ అండి, మంగళయాన్కి సంబంధించి. నెక్స్ట్, ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగము GSLV Mark 3 D2 అనే రాకెట్ ద్వారా జూలై 22, 2020 రోజున ప్రయోగించింది. సో చంద్రయాన్ 2 ప్రయోగం GSLV అంటే జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ అండి, జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ GSLV Mark 3 D2 అనే రాకెట్ ద్వారా ప్రయోగించింది జూలై 22. కరెక్టే అండి, కాకపోతే ఇయర్ మొత్తం రాంగ్, 2019 అండి ఇది, 2019లో ప్రయోగం చేయడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, అంటే సరికాని అంశాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ 4 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఇస్రో PSLV C37 రాకెట్ ద్వారా ఫిబ్రవరి 15, 2017 రోజున ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రయోగించింది. ఎస్, ఇది కరెక్ట్ అండి, గుర్తుపెట్టుకోవాలి, ఇస్రో అనేది PSLV C37 ఈ రాకెట్ పేరు గుర్తుపెట్టుకోండి, C37 రాకెట్ ద్వారా 2017లో, చూడండి, C37 2017 104 ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది. ఇది కూడా కరెక్టు. ఇక్కడ తప్పు స్టేట్మెంటు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అండి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు, అంటే నేషనల్ ఓటర్స్ డే
ఓటర్స్ డే అండి, జాతీయ ఓటర్ల దినోత్సవం. నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు అంటే జనవరి 25 అండి. అంటే ఇప్పటికీ ఇది 13వ ఓటర్ల దినోత్సవం అండి, 13వ ఓటర్స్ ఓటర్ల దినోత్సవం అండి ప్రస్తుతం జరుపుకునేది. అయితే ఎలక్షన్ కమిషన్ గురించి ఒక బ్రీఫ్గా తీసుకుందాము. ఎలక్షన్ కమిషన్ అనేది అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఆర్టికల్ 324 అండి. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది చూడండి 1950 జనవరి 17 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఎప్పటి నుంచి పనిచేస్తుంది అంటే జనవరి 25 నుంచి పనిచేస్తుంది. జనవరి 25 నుంచి పనిచేస్తుంది. అయితే 1950 ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 అంటున్నాము. అయితే 1950 ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తే చూడండి 2010 సంవత్సరం అంటే 60 ఇయర్స్ ఫినిష్ అయింది కదా. 60 ఇయర్స్ ఫినిష్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జనవరి 25ను మనం ఓటర్స్ డేగా జరుపుకోవడం ప్రారంభించడం జరిగింది. మొదటిసారిగా ఎప్పుడు జరిపారు అంటే 2011 అండి. ఓకేనా, 2011 ప్రజాస్వామ్యంలో అంటే డెమోక్రసీలో పండగ అంటే ఓట్లు అండి. యాక్చువల్గా ఓటర్ల పండుగనే అందుకే అంటారు. నెక్స్ట్ చూడండి, ఇది డేట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 326 ఏం చెప్తుంది అంటే రైట్ టు ఓట్ అండి, అంటే ఓటు హక్కు అండి. సో భారతదేశంలో చూడండి రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది ఎలక్షన్ కమిషన్, ఏదో ఒక ప్రాంతంలో ఎలక్షన్స్ అయితే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 324 ఆర్టికల్ ఏమో ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘము, 326 ఏమో రైట్ టు ఓట్ అండి. భారతదేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత ఓటు హక్కు వయసు అనేది 21 సంవత్సరాలు ఉండేదండి, 21 ఇయర్స్. బట్ ప్రస్తుతము ఓటు హక్కు వయసు అనేది 18 సంవత్సరాలు అండి. ఈ 18 సంవత్సరాలు అనేది 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988 చేయడం జరిగిందండి. ఇది 1988 చేసిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసు అనేది 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. మరి భారతదేశంలో ఓటు హక్కు వయసు 18 సంవత్సరాలు అంటున్నాం, కానీ ఓటు హక్కు అనేది 17 సంవత్సరాలు దాటగానే మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం నెంబర్ 6 అని ఉంటుందండి, ఫారం నెంబర్ 6 ద్వారా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఓటు హక్కు వస్తుంది. ఇండియాలో జనరల్గా ఓటు హక్కు అనేది చూడండి ఓటు కోసము దరఖాస్తు చేసుకున్న డేట్స్ కూడా 2022 ఎలక్షన్ కమిషన్ కొత్తగా చేర్చడం జరిగిందండి. ఓకేనా, సో అది ఎప్పుడంటే జనవరి 1 ఓట్లు వేసి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న డేట్స్ అండి జనవరి 1, తర్వాత ఏప్రిల్ 1 అండి, ఏప్రిల్ 1, తర్వాత జూలై 1 అండి, తర్వాత తీసుకుంటే అక్టోబర్ 1 అంటే ఎవ్రీ 3 మంత్స్, ఇయర్లీ 4 టైమ్స్ ఎవ్రీ 3 మంత్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 4 సార్లు ఓటు హక్కు కోసం మనము దరఖాస్తు చేసుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్ఈసీ అంటాం, ఆర్టికల్ 243 కే అండి, ఆర్టికల్ 243 కే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్. సో ఫస్ట్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ సుకుమార్ చేర్ అండి, 6/65. ఎలక్షన్ కమిషన్ చైర్మన్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు పూర్తయ్యే వరకు. ప్రజెంటు రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తారండి. ఓకేనా, ఫస్ట్ సుకుమార్ సేన్, కేంద్రంలో ప్రస్తుతము రాజీవ్ కుమార్ 25వ ప్రధాన ఎన్నికల కమిషన్ చైర్మన్గా పనిచేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ జనవరి 3 తీసుకుంటే జనవరి 3 స్పెషాలిటీ అంటే ప్రాథమిక విధుల దినోత్సవం అండి, ఫండమెంటల్ డ్యూటీస్ డే అండి. ఓకేనా, నెక్స్ట్ డిసెంబర్ 10 ఏంటంటే మానవ హక్కుల దినోత్సవం అండి, హ్యూమన్ రైట్స్ డే. 1948 యుఎన్ఓ, 1948 డిసెంబర్ 10 రోజు యుఎన్ఓ విశ్వ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ దీవిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్మారకాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనుండి? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, రాస్ ఐలాండ్. సో అండమాన్ నికోబార్ దీవులు ఉంటుందండి, అండమాన్ నికోబార్ దీవులు. అయితే మనము ప్రీవియస్ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించి కంప్లీట్ హిస్టరీ అనేది ఒక సపరేట్ క్లాస్ చేసుకోవడం జరిగింది, ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేయండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్ కవర్ చేయడం జరిగింది.
ఓకేనా? రాస్ ఐలాండ్ పేరునే ప్రస్తుతం బోస్ ఐలాండ్ అంటున్నామండి, బోస్ ఐలాండ్. ఓకేనా? బోస్ ఐలాండ్. సో ఆ బోస్ ఐలాండ్ ఏదైతే ఉందో, రాస్ ఐలాండ్ ఏదైతే ఉందో, దాన్ని బోస్ ఐలాండ్ అంటున్నాము. అందులోనే స్మారక, అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్మారకాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఓకేనా? ఈయనకు సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే మళ్ళీ చెప్తున్నాము, ఇంకొకసారి మన వీడియోస్లో చూడండి, కనిపిస్తుంది. ఓకేనా? సో దానికి సంబంధించింది. నెక్స్ట్ మజూలీ ఐలాండ్. ఈ మజూలీ ఐలాండ్ అనేది అసోం స్టేట్లో ఉంటుందండి, అసోం స్టేట్లో ఉంటుంది. మజూలీ ఐలాండ్ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుందండి. బ్రహ్మపుత్ర, రెడ్ రివర్ అంటారండి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుందండి, అసోం స్టేట్లో ఉంటుంది. ప్రపంచంలోనే నది ఆధారిత ద్వీపాలలో అతిపెద్దదండి. ఓకేనా? రివర్ అండ్ ఐలాండ్స్లో బిగ్గెస్ట్ ఏంటంటే మజూలీ ఐలాండ్. ప్రపంచంలోనే పెద్దది నది ఆధారిత దీవి, ఇది అసోం స్టేట్లో ఉంటుంది. ఓకేనా? బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది, చాలాసార్లు అడగడం జరిగింది. మరి వీలర్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఒడిశాలో ఉంటుందండి. ఓకేనా? ఒడిశాలో. ఓకేనా? ఇది ఇంటిగ్రేషన్ టెస్ట్ మిసైల్, అంటే ఇక్కడ మిసైల్స్ టెస్ట్ చేయడం జరుగుతుందండి. అబ్దుల్ కలాం గారు మరణించిన తర్వాత ఒడిశా ప్రభుత్వము ఈ వీలర్ ఐలాండ్ ఏదైతే ఉందో, ఒడిశా ప్రభుత్వ సహకారంతో ఇస్రో వీలర్ ఐలాండ్ పేరుని అబ్దుల్ కలాం ఐలాండ్గా మార్చడం జరిగింది. అబ్దుల్ కలాం ఐలాండ్ అంటారండి. అబ్దుల్ కలాం ఐలాండ్ అన్న, వీలర్ ఐలాండ్ అన్న, రెండు ఒకటే. ఇది ఒడిశాలో ఉంటుంది. మరి శ్రీహరికోట ఐలాండ్ ఎక్కడ ఉంటుంది అంటే తిరుపతి డిస్టిక్ అండి. తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి. ఇస్రో ప్రధాన కేంద్రము బెంగళూరులో ఉంటుంది. ఇస్రో ప్రధానంగా శ్రీహరికోట నుంచే ఉపగ్రహాలు ప్రయోగించడం జరుగుతుంది. శ్రీహరికోట షార్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటర్ సంస్థ, ఈ సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి, 2022 సంవత్సరానికి రూపొందించిన కొత్త వ్యాపారాలను సులువుగా ప్రారంభించడానికి అనువైన దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం, అంటే న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్, అదేవిధంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం ఏ దేశం అనుకూలంగా ఉంటుంది అనే లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ప్లేస్లో ఏదంటే సౌదీ అరేబియా అండి. ఫస్ట్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది. డౌట్ రావచ్చు, సౌదీ అరేబియాలో అన్ని రిసోర్స్ ఉన్నాయి కదా, అంటే ఏ దేశం అయితే వ్యాపారం అనుకూలంగా ఉండాలి అంటే, వ్యాపారాలకు అనుకూలంగా ఉండాలంటే అనుమతులు తొందరగా ఇవ్వాలి, అదేవిధంగా ట్యాక్సులు తక్కువ ఉంటే ఆటోమేటిక్గా కంపెనీలు అనేవి రావడం జరుగుతుందండి. ఒక దేశం భద్రతాపరంగా మంచి పొజిషన్లో ఉండాలి, కంపెనీలకు భరోసా ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న తర్వాత తొందరగా అనుమతులు వచ్చే అవకాశం ఉండాలి, దాంతోపాటు ట్యాక్సులు అనేవి తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి. ఆ విధంగా సౌదీ అరేబియాలో అతి తక్కువ ట్యాక్సులు ఉంటాయి కాబట్టి అది నెంబర్ వన్ దేశంలో ఉంది. సెకండ్ కంట్రీ నెదర్లాండ్స్, థర్డ్ కంట్రీ స్వీడన్, ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా పొజిషన్ ఫోర్త్ ప్లేస్. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటర్ సంస్థ రూపొందించిన కొత్త వ్యాపారాలకు సులువుగా ప్రారంభించడానికి అనుకూలమైన దేశాల్లో ఇండియా పొజిషన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిచ్కర్ బహుమతి, పద్మభూషణ్, రాయల్ గోల్డ్ మెడల్ అవార్డుల గ్రహీత బాలకృష్ణ విఠల్ దాస్ జోషి, పేరు గుర్తుపెట్టుకోండి, బాలకృష్ణ విఠల్ దాస్ జోషి. 95 ఇయర్స్ ఏజ్లో చనిపోయిందండి, మరణించారు. ఆయన ఏ రంగంలో ప్రముఖ వ్యక్తి? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, వాస్తుశిల్పి అండి, అంటే ఆర్కిటెక్చర్. ఓకేనా? ఆర్కిటెక్చర్ అండి. ఓకేనా? ఆర్కిటెక్చర్ అండి, అంటే వాస్తుశిల్పిలో ఆయన నిష్ణాతులు అండి, గొప్ప వ్యక్తి, ప్రముఖ వ్యక్తి అండి. మరి ఫ్రిడ్జ్కర్ ప్రైజ్ అనేది అమెరికాలో ఇవ్వడం జరుగుతుంది అండి. అమెరికా దేశంలో ఇవ్వడం జరుగుతుంది, షికాగోలో ఇవ్వడం జరుగుతుంది అండి. ఈ ఫ్రిడ్జ్కర్ ప్రైజ్ ఎందుకు ఇస్తారంటే ఆర్కిటెక్చర్లో కృషి చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండి. అంటే వాస్తుశిల్పులు అంటాం కదా, ఆర్కిటెక్చర్లో కృషి చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రిడ్జ్కర్ ప్రైజ్ అనేది 2018 రావడం జరిగిందండి. నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డు, చూడండి, పద్మభూషణ్ అవార్డు 2020 రావడం జరిగింది. ఓకేనా? పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ రాయల్ గోల్డ్ మెడల్, ఇది లండన్లో ఇవ్వడం జరుగుతుందండి, బ్రిటన్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఆర్కిటెక్చర్లో కృషి చేసిన ప్రముఖ వ్యక్తులకు రాయల్ గోల్డ్ మెడల్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే లాస్ట్ ఇయర్ అండి, 2022 ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈయన రీసెంట్గా మరణించడం జరిగింది. సో ఆయనకు సంబంధించిన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి, కేర్ఫుల్గా చదవాలి. ఓకేనా? జనవరి 25 భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటారు. ఎస్,
ప్రస్తుతం కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. భారతదేశంలో జనవరి 25 అనేది పర్యాటక దినోత్సవం అండి. మరి అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అయితే అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అనేది సెప్టెంబర్ 27 జరుపుకుంటారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అనేది సెప్టెంబర్ 27, భారతదేశంలో అయితే జనవరి 25 జరుపుకోవడం జరుగుతుంది. రెండు స్పెషాలిటీస్ అండి. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే, అదేవిధంగా టూరిజం డే అండి, నేషనల్ టూరిజం డే. ఎస్, ఇది కరెక్ట్ అండి. భారతదేశంలో పర్యాటక ప్రదేశాలను అందరూ సందర్శించే విధంగా కేంద్ర పర్యాటక శాఖ 2023 సంవత్సరాన్ని విజిట్ ఇండియా, అంటే దేశాన్ని, భారత్ని సందర్శించండి అనే కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. విజిట్ ఇండియా 2023 ప్రకటించడం జరిగింది. చూడండి, భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, వారసత్వ ప్రదేశాలు చాలా ఉండడం జరిగిందండి. ప్రముఖ దేవాలయాలు కూడా ఉండడం జరిగింది. సో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం కోసము కేంద్ర పర్యాటక శాఖ 2023 సంవత్సరాన్ని విజిట్ ఇండియా 2023 ప్రకటించడం జరిగింది. ఈ విజిట్ ఇండియా 2023 అనేది దేనికి సంబంధించింది, ఏ రంగానికి సంబంధించింది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, భారత్ గౌరవ్ రైళ్లను కేంద్రం పర్యాటక శాఖ, రైల్వే శాఖలు నిర్వహిస్తున్నాయి. భారత్ గౌరవ్ రైళ్లను కేంద్రం పర్యాటక శాఖ, రైల్వే శాఖలు నిర్వహిస్తున్నాయి. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం. అంటే ఈ 3 కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆప్షన్ 4 అనేదే మన ఆన్సర్ అవుతుంది. మరి ఇది కూడా చూద్దాం. జగన్నాథ యాత్ర రైలు ప్యాకేజీ, ఇది పేరు గుర్తుపెట్టుకో, జగన్నాథ రైలు యాత్ర ప్రాజెక్టు సంబంధించి గుర్తుపెట్టుకోండి. ప్యాకేజీ ఢిల్లీలో ప్రారంభమై వారణాసి బద్రీనాథ్ మందిరము, పూరి జగన్నాథ్ కోనార్క్ తదితర ప్రదేశాలను కలుపుతూ విష్ణుపాద మందిరం గయా ఉత్తరప్రదేశ్ వద్ద ముగుస్తుంది. ఇవంతా కరెక్టే అండి. ఓకేనా, బద్రీనాథ్ అనగానే ఉత్తరాఖండ్ గుర్తు రావాలి, వారణాసి అనగానే ఉత్తరప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్. ఓకేనా, పూరి జగన్నాథ్ అనగానే ఒడిశా స్టేటు, అదేవిధంగా కోనార్క్ అనగానే ఒడిశా స్టేట్, ఇదంతా పర్ఫెక్ట్. విష్ణుపాద మందిరం అనేది చాలా 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 ఇంపార్టెంట్. గయా అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండదండి. గయా అనేది బోధ్ గయా అంటాము, ఇది బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. గయా అన్న, బోధ్ గయా అన్న ఒకటి, ఎందుకంటే బుద్ధునికి సంబంధించిన చారిత్రాత్మకమైన ప్రదేశం, అది బుద్ధునికి సంబంధించిన చారిత్రాత్మక ప్రదేశం బోధ్ గయా. ఓకేనా, సో బుద్ధ గయా, బోధ్ గయా అంటారు. ఇది బీహార్ రాష్ట్రంలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాదు. కాబట్టి 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో రాసిన పుస్తకం ఏది? ఈ పుస్తకం కూడా రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగింది. అయితే మనం గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. 2019 సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు, దానికంటే ముందు ఫిబ్రవరి 14, 2019 రోజు సిఆర్పిఎఫ్ జవాన్లపైన ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. మందు పాత్ర పేల్చి 40 మంది చనిపోవడానికి కారణం కావడం జరిగింది. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. చాలామందిని కూడా చంపడం జరిగింది, ఉగ్రవాదులను చంపడం జరిగింది. అయితే ఈ మైక్ పాంపియో మాజీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది అమెరికాకు. అప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండేవాడు. అయితే ఆయన ఈ పుస్తకం రాసినప్పుడు ఏంటంటే దీని గురించి ప్రస్తావించడం జరిగింది. భారతదేశం కానీ పాకిస్తాన్ పైన అడుగుదాడులు చేసుకోవాలని అనుకున్నాయని కూడా ఇక్కడ పుస్తకంలో రాయడం జరిగింది. దీనివల్ల న్యూస్లోకి రావడం జరిగింది. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది కాబట్టి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇండియాకు రిలేటెడ్గా ఈ బుక్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అడిగే ఛాన్స్ ఉంటుంది. మరి దీనికి ఆన్సర్ ఏంటట అంటే మైక్ పాంపియో, చూడండి, మాజీ విదేశాంగ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ అండి. ఎవరు అంటే మైక్ పాంపియో రాసిన పుస్తకం ఏంటంటే నెవర్ గివ్ యాన్ ఇంచ్ ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్. ఓకేనా, అది ఈయన సంబంధించండి. నెక్స్ట్ మిగతా పుస్తకాలు చూద్దాం. ప్రామిస్ మీ డాడ్ అనే పుస్తకం ఎవరు రాసినట అంటే జో బైడెన్ అంటే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు అండి. అడాసిటీ ఆఫ్ హోప్ ఈ పుస్తకం ఎవరు రాశారంటే బరాక్ ఒబామా. ఓకేనా, బరాక్ ఒబామా ఈ పుస్తకం రాయడం జరిగింది. ది ఫస్ట్ పర్సన్ అనే పుస్తకం ఎవరట అంటే వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాసిన పుస్తకం ఏంటంటే ది ఫస్ట్ పర్సన్. మరి నరేంద్ర మోడీ ఆయన రాసిన పుస్తకం ఏంటంటే ఎగ్జామ్ వారియర్స్, దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూడబోతున్నాము. ఈ పేర్స్ అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే క్లాస్ వినేటప్పుడు
క్వశ్చన్ ఫస్ట్ డిస్ప్లే కాగానే వీడియో ఒక సెకండ్ పాజ్ చేయండి, క్వశ్చన్ చదవండి, ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. దీంతో ఏమైందంటే యాక్టివేషన్ పెరిగిన తర్వాత మీకు మెమరీ పెరుగుతుందండి. జస్ట్ వింటా అంటే మాత్రము నేర్చుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. వీడియో పాజ్ చేయాలి, పాజ్ చేసి క్వశ్చన్ మొత్తం చదివి ఆన్సర్ మీరు అనుకున్న తర్వాత అప్పుడు వీడియో కంటిన్యూషన్ చేస్తే దాంతో మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారో, మీరు చదివింది ఎంతవరకు అనేది గుర్తుంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంటుంది. సో కామెంట్లో పోస్ట్ చేయే అవకాశం, ప్రతి క్వశ్చన్ కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 27న తాల్ కఠోరా, చూడండి, తాల్ కఠోరా ఇండోర్ స్టేడియం, ఇది న్యూఢిల్లీలో ఉంటుందండి. ఓకేనా, న్యూఢిల్లీ. పరీక్ష పే చర్చలో ఎవరు విద్యార్థులతో చర్చలు చేయనున్నారు? ఎవరు అంటే నరేంద్ర మోడీ అండి. ఓకేనా, సో నరేంద్ర మోడీ జనరల్గా ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. జనరల్గా ఇండియా మొత్తంలో జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు అన్ని రాష్ట్రాల్లో, అదేవిధంగా సిబిఎస్ఈ కానీ అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా జరగబోతుంటాయి. జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ జరగబోతుంటాయి. సో ఎగ్జామ్స్ చాలామంది స్టూడెంట్స్ కూడా, ఎగ్జామ్ అనేది ఒక ప్రెషర్ లాంటిది, ఒత్తిడి గురవుతారు కాబట్టి ఒత్తిడిని ఎలా అధిగమించాలి, ఎలా ఈ పరీక్షలు ఎదుర్కోవాలి దానిపైన చర్చ చేయడం కోసము ఇక్కడ చూడండి, తాల్ కఠోరా అనే ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీలో ఉంటుంది. పరీక్షా పే చర్చను ఎవరు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారంటే నరేంద్ర మోడీ, భారత ప్రధాని అండి. ఓకేనా, అదేవిధంగా నరేంద్ర మోడీ ఒక పుస్తకం రాసిండని చెప్పుకున్నాము, ఎగ్జామ్. ఓకేనా, ఎగ్జామ్ వారియర్స్. వారియర్స్ అంటే యోధులు, అంటే పరీక్ష రాసేవాళ్ళు ఒక యోధుల్లాగా అని. ఎగ్జామ్స్ వారియర్స్ అనే పుస్తకం రాసింది నరేంద్ర మోడీ. ఓకేనా, సో ఈ చర్చలో పాల్గొనడం కోసము ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అందరికీ అవకాశం ఇస్తే 38 లక్షల మంది ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. కానీ కేవలం 2400 మెంబర్స్కి మాత్రమే ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తారండి. సో పరీక్షా పే చర్చ అనగానే నరేంద్ర మోడీ గుర్తు రావాలి. ఆయన రాసిన పుస్తకం ఎగ్జామ్ వారియర్స్, అదే ఆయన బయోగ్రఫీ అయితే మాత్రము జ్యోతి పుంజ్ అండి. ఓకే, జ్యోతి పుంజ్ అనేది నరేంద్ర మోడీ యొక్క ఈయన బయోగ్రఫీ అండి. ఓకేనా, సో ధర్మేంద్ర ప్రధాన్ ఎవరట అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకేనా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ద్రౌపది ముర్ము మీ అందరికీ తెలుసు, అమిత్ షా మీ అందరికీ తెలుసు అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా ఏ ఐఐటి సంస్థ తొలి స్వదేశీ మొబైల్ ఓఎస్, ఓకేనా, ఓఎస్ అండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ బరోస్ను అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లు ఢిల్లీలో పరీక్షించారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఐఐటి మద్రాస్ వాళ్ళండి. ఐఐటి మద్రాస్ రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది, అగ్నికుల్ కాస్మోస్ కానీ రెగ్యులర్గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి మద్రాస్, ఎందుకంటే ఇండియాలో నెంబర్1 ఐఐటి ఐఐటి మద్రాస్ అండి. టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రీవియస్ ఇయర్ కూడా 2021-2022 రెండు సంవత్సరాలు కూడా వరుసగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో 1 పొజిషన్లో నిలిచిన సంస్థ ఐఐటి, అంటే ఫస్ట్ ప్లేస్లో నిలిచిన ఐఐటి విద్యా సంస్థ ఏంటంటే ఐఐటి మద్రాస్ అండి, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐఐటి మద్రాస్ వాళ్ళు ఆత్మనిర్భర్ భారత్ ఎప్పుడు ఏర్పాటు చేసిన, ఆత్మనిర్భర్ భారత్ 2020 అండి. కింద ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా తొలి స్వదేశీ ఓఎస్, జనరల్గా మనము మొబైల్ ఫోన్స్ వాడాలంటే రెండే ఆప్షన్స్ ఉంటాయండి, మన గూగుల్ సంస్థ వాళ్ళది, ఓకేనా, ఆండ్రాయిడ్ అండి, గూగుల్ సంస్థ వాళ్ళది ఆండ్రాయిడ్, అదేవిధంగా యాపిల్ వాళ్ళది ఐఓఎస్ అండి, యాపిల్ వాళ్ళది ఐఓఎస్, ఐఫోన్ వాళ్ళది. ఓకేనా, సో ఈ రెండు మాత్రమే ఛాన్స్ ఉంది. కానీ భారతదేశము ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతదేశంలో సొంత ఓఎస్ని ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఇన్వెంట్ చేయడం జరిగింది. మరి దాని పేరు ఏమంటున్నాం అంటే బరోస్. ఓకేనా, మరి ఎవరు ప్రారంభించారు అంటే అశ్విని వైష్ణవ్ అండ్ ధర్మేంద్ర ప్రధాన్ అండి. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అండి, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకేనా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అదే అశ్విని వైష్ణవ్ అయితే రైల్వే శాఖ మంత్రి అండి, రైల్వే శాఖ మంత్రి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అండి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్. సో వీళ్ళిద్దరు కూడా ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రక్షణ భద్రత వ్యవస్థలను మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే విన్యాసాలు, చూడండి, ఇది హిందూ మహాసముద్రం అంటున్నామంటే ఖచ్చితంగా నేవల్ ఎక్సర్సైజ్ అండి. మరి దాని పేరు ఏంటంటే ట్రోపెక్స్. ఓకేనా, ట్రోపెక్స్. సో హిందూ మహాసముద్రం అనేది భారతదేశానికి రక్షణ పరంగా, వాణిజ్య పరంగా చాలా ఇంపార్టెంట్ అండి.
భారతదేశానికి రక్షణ పరంగా అదేవిధంగా వాణిజ్య పరంగా హిందూ మహాసముద్రం అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో అక్కడ భారతదేశానికి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మన రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం కోసము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ట్రోపెక్స్ పేరుతో మనము ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా కోస్ట్ వాళ్ళు కూడా, అంటే ఇండియన్ కోస్టల్ గార్డ్స్ వాళ్ళు కూడా, అంటే నాలుగురు కూడా, అంటే 4 విభాగాల వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ వాళ్ళు, ఈ 4 సంస్థలు కూడా ఈ ఎక్సర్సైజ్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పాల్గొనడం జరుగుతుంది. సాధారణంగా జనవరి నుంచి మార్చి వరకు జరుగుతుందండి. 3 మంత్స్ జరుగుతుందండి, ఎక్కువనా 3 మంత్స్ జరుగుతుందండి. ఓకేనా? మరి మలబార్ ఏంటంటే అంటే క్వాడ్ దేశాలు, క్వాడ్లేటరల్ డైలాగ్ పార్ట్నర్స్, క్వాడ్ దేశాలు మలబార్ జాయింట్ ఎక్సైజ్ జరుగుతుందండి. మలబార్ ఎక్సైజ్ అండి, ఓకేనా? ఇది నావల్ ఎక్సైజ్ అండి. క్వాడ్ దేశాలు అంటే మనకు గుర్తు రావాల్సింది యుఎస్ అమెరికా, ఓకేనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, ఈ 4 దేశాలు క్వాడ్ కంట్రీస్ అండి, క్వాడ్ కంట్రీస్. ఈ 4 దేశాలు కలిపి చేసే నేవల్ ఎక్సర్సైజ్ మలబార్ అండి. పూర్వీ ఆకాశ్, ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది మనం, ఓకేనా. పూర్వీ ఆకాశ్ అనేది ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఎల్ఏసి అంటే వాస్తవాధీన రేఖ అంటారండి. ఇండియా చైనాకు మధ్య ఒక బార్డర్ లైన్ అండి. ఈ వాస్తవాధీన రేఖలో పూర్వీ ఆకాశ్ పేరుతో భారత రక్షణ రంగానికి సంబంధించి ఆర్మీ వాళ్ళు ఇక్కడ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అది పూర్వీ ఆకాశ్ అండి. ఇది జనరల్గా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది అంటే 1 ఫిబ్రవరి నుంచి 5వ తేదీ వరకు జరగబోతుంది. నెక్స్ట్ సంవేదన్, ఓకేనా. సంవేదన్ అనేది ఇండియా ప్లస్ ఏషియన్ కంట్రీస్ అండి. ఏషియన్ కంట్రీస్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ అండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ కంట్రీస్ ఏవైతే ఉంటుందో ఆ కంట్రీస్ ఇండియా కలిపి సంవేదన్ పేరుతో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది, అంటే ఇక్కడ విన్యాసాలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐరాసా అంటే యుఎన్ఓ అండి, ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ. ఆహార వ్యవసాయ సంస్థ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఎఫ్ఏఓ అంటారండి, ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రూపొందించిన రిపోర్టు సంబంధించి సరికాని అంశం, సరికాని అంశం. ఐరాసా అంటే యుఎన్ఓ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు, జెనీవాలో ఉండదండి. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది రోమ్లో ఉంటుందండి. రోమ్ అనగానే మనకు ఏ కంట్రీ గుర్తు రావాలంటే ఇటలీ క్యాపిటల్ రోమ్. చూడండి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అయినా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అయినా, ఫుడ్ అనే పదం వస్తే చాలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఫుడ్ అనే పదం వస్తే చాలు, మనం రోమ్ అని గుర్తుపెట్టుకోవాలి. మిగతా స్టేట్మెంట్స్ కూడా చూద్దాము. ఈ సంస్థ రిపోర్టు ప్రకారం ఆసియా ఖండం, అంటే ఏషియా కాంటినెంట్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ, ఆసియా ఖండము ఆహార భద్రత 2014లో 21%గా ఉంటే, చూడండి ఆహార భద్రత, అభద్రత అండి, కొంచెం చూడండి, అభద్రత ఇన్సెక్యూరిటీ అన్నట్టు సింపుల్గా. కోవిడ్-19 కారణంగా 2021 సంవత్సరానికి 29% పైగా పెరిగింది. అంటే ఆహార అభద్రత అనేది ఒకప్పుడు 21% ఉంటే ఇప్పుడు పెరిగిందండి. అంటే ఫుడ్ సెక్యూరిటీ లేదని చెప్పడం అన్నట్టు. ఒకప్పుడు 21%కి లేకపోయేది, ఇప్పుడు 29%, అంటే చాలా పెరిగిందని. అంటే ప్రతి 3లో ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫుడ్ విషయంలో ఏదో ఒక క్రైసిస్, ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రతి 10 మందిలో 8 మంది ఆసియా ఖండం ప్రజలే. ఎస్, ఇది కరెక్ట్ అండి. పోషకాహార లోపం అంటే న్యూట్రిషన్ ఎఫెక్ట్ అండి ఇది. నెక్స్ట్, ఆసియాలో 19 నుంచి 49 మధ్య వయసు గల మహిళల్లో 3వ వంతు, ఓకేనా, 3వ వంతు, 3rd పార్టీ రక్తహీనత సమస్యని ఎదుర్కొంటున్నారు. రక్తహీనత ఎనీమియా అండి, ఓకేనా, ఐరన్ లోపం అంటాము దాన్ని ఎనీమియా అంటాము, ఓకేనా, ఎదుర్కొంటున్నారు. ఇది కూడా కరెక్ట్ అండి, ఓకేనా. ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆహార భద్రతా చట్టం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో చేయడం జరిగిందండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో చేయడం జరిగింది. అయితే చూడండి, ఫుడ్ సెక్యూరిటీ కోసము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తారంటే పీడిఎస్ అండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి, ఓకేనా. సో దీని పేరు కూడా మార్చడం జరిగిందండి. ఆహార భద్రతా చట్టాన్ని పేరుని 2022లో కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్
కళ్యాణ్ అన్న యోజన పేరుగా మార్చడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2022గా మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఆండ్రాయిడ్ అప్లికేషన్ యాప్ అంటామండి సింపుల్గా అభివృద్ధి చేసి ఎలిమెంట్ ఆఫ్ హర్త్ ఇది పేరు గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్ ఆఫ్ హర్త్ అనే పుస్తకాన్ని రాసిన ఏ బాలుడు లేదా బాలిక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2023 లభించింది. చూడండి, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2023కి 11 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. అందులో ఒక వ్యక్తినే ఎవరట అంటే శివప్రసన్న అండి. శివప్రసన్న అనే వ్యక్తి కర్ణాటక స్టేట్కి సంబంధించిన బాలుడు, జస్ట్ 8 ఇయర్స్ మాత్రమే ఉంటాడు ఈ బాలుడు. అంటే ఈ బాయ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన శివప్రసన్న అనే ఈ వ్యక్తి ఎలిమెంట్ ఆఫ్ హార్త్ పేరిట ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా చిన్న వయసులోనే కేవలం 8 ఇయర్స్ మాత్రమే 8 ఇయర్స్ ఏజ్లోనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఆన్సర్ శివప్రసన్న. మిగతా రెండు ఆప్షన్స్ చూసుకొని చూడండి. గౌరవీ రెడ్డి, ఈ గౌరవీ రెడ్డి అనే అమ్మాయి తెలంగాణ స్టేట్కి సంబంధించింది. ఈమె ఒక కళాకారిణి అండి. ఓకేనా, కళాకారిణి, ఒక ఆర్టిస్ట్ అండి, ఒక డాన్సర్. ఓకేనా, ఒక క్లాసికల్ డాన్సర్. నెక్స్ట్ మీనాక్షి ఎవరు అంటే, మీనాక్షి అంటే ఏపీ స్టేట్ అండి. ఏపీ స్టేట్కి సంబంధించిన బాలిక. ఈమె గురించి ప్రీవియస్ క్లాస్లో ఇద్దరు గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము. ఈమె చెస్ అండర్ 11 వరల్డ్ ఛాంపియన్ అండి. అండర్ 11లో చెస్ ఛాంపియన్ అండి. చెస్ ఛాంపియన్. ఓకేనా, చెస్ ఛాంపియన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో 188 బిలియన్ డాలర్ల సంపదతో ఎవరు ప్రథమ స్థానంలో ఉన్నారు? ఇక్కడ వరుసగా చూడండి, బెర్నాల్డ్ ఆర్నాల్డ్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఎలన్ మస్క్ సెకండ్ ప్లేస్ అండి. థర్డ్ ప్లేస్ జెఫ్ బెజోస్ అండి. ఫోర్త్ ప్లేస్ ఎవరట అంటే గౌతమ్ అదానీ, ఇండియన్ అండి. అదేవిధంగా ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ 11th ప్లేస్లో ఉండండి ఈ రిపోర్ట్ ప్రకారం బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్లో. ఓకేనా, ఫస్ట్ ప్లేస్లో ఉంది బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అండి. ఎంత ఆస్తి అంటే 188 బిలియన్స్ అండి. ఒకప్పుడు ఎలన్ మస్క్ ఉండేవాడు, కానీ ట్విట్టర్ కొనుగోలు వల్ల అయితే చాలా లాస్ కావడం జరిగింది. ఓకేనా, ఎలన్ మస్క్ ఈయనే 145 బిలియన్స్ ఉన్నాయండి. జెఫ్ బెజోస్ 141 అండి. సో గౌతమ్ అదానీ 120 బిలియన్స్. నెంబర్స్ అవసరం లేదు, పర్సన్స్ ఇంపార్టెంట్. బెర్నాల్డ్ ఆర్నాల్డ్, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, గౌతమ్ అదానీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 100% నీటిని శుద్ధి చేసి నాలాల ద్వారా పంపిణీ చేసే నగరంగా 2023 ఏప్రిల్ లోపు నిల్వను ఉంది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, హైదరాబాద్. ఓకేనా, సో హైదరాబాద్ 100% ట్యాప్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళని సప్లై చేయడం జరుగుతుంది. జనరల్గా కేంద్రానికి సంబంధించి హర్ ఘర్ జల్ అనే స్కీమ్ తీసుకుంటామండి. అదే తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే మిషన్ భగీరథ అనే స్కీమ్ అంటారండి. ప్రతి ఇంటికి శుద్ధమైన పరిశుభ్రమైన నీరును అందించే కార్యక్రమం అండి. సో దాంట్లో భాగంగా చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా 100% నీటిని శుద్ధి చేయడం అండి. ఓకేనా, సో వాటర్ వీవింగ్ అంటారండి. సో హైదరాబాద్ అనేది నిలవనుందండి. నెక్స్ట్ భువనేశ్వర్ ఏంటంటే, అంటే భువనేశ్వర్ అనేది భారతదేశంలో 100% ఫస్ట్ టైం 100% కోవిడ్ వ్యాక్సినేషన్ ఫ్రీ చేసిన టౌన్ సిటీ అనేది భువనేశ్వర్ అండి. పూరి టౌన్ ఏంటంటే 24/7 100% ప్రతిరోజు కూడా 24/7 మంచినీరు ట్యాబ్ల ద్వారా అందించేది ఏ సిటీ అంటే పూరి సిటీ అండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆన్సర్ మాత్రం హైదరాబాద్ అంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ సంస్థల్లో దశల వారీగా ఏ రోజు నుంచి విద్యుత్ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఏప్రిల్ 1. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రానికి కూడా లేఖలు రాయడం జరిగింది, లెటర్స్ పంపించడం జరిగింది. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఎకో ఫ్రెండ్లీగా మారడం కోసము, పొల్యూషన్ తగ్గించడం కోసము కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే లేదంటే విద్యుత్ వాహకాలు అంటామండి. ఓకేనా, విద్యుత్ వాహకాలను ఉపయోగించాలని సూచించారు. ఎప్పటి నుంచి అట అంటే ఏప్రిల్ 1, 2023 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అర్థం చూడండి. ఒక్కసారి క్వశ్చన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనికి సంబంధించిన ఆన్సర్ కమెంట్లో పోస్ట్ చేయండి. దీని ఆన్సరు నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.